ఈ సిద్ధార్థుడు గయలోనే ఆ నదీ తీరంలోనే అక్కడే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఒకసారి ఆ అరణ్యంలో అవి చిట్టడవి, ఆ అడవిలో ఒక పెద్ద పొదల్లే ఉంది, ఆ పొద వెనకాల కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నాడు ఈ సిద్ధార్థుడు. ఆ ఊళ్ళో అంటే ఆ అడవికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామానికి, ఆ గ్రామంలో ఒక పెద్ద, ఆయనకి పిల్లలు లేరు. ఆయన భార్య ఒక రోజున అడవికి వచ్చి, నాకు పిల్లలు కనుక పుట్టినట్లయితే వనదేవతకి నేను పాయసం సమర్పిస్తాను అని మొక్కుకుంది. ఆవిడకి ఓ పిల్లవాడికి అడిగాడు. ఇప్పుడు ఆ పిల్లవాడిని వెంటబెట్టుకుని పాయసం వండి ఈ అరణ్యానికి వచ్చింది. అరణ్యంలో వనదేవతలకి సమర్పించాలి. వనదేవతలు ఎక్కడ ఉంటారో ఆవిడకి తెలియలా, వాళ్ళ కోసం చూస్తోంది. ఆ సమయంలో ఒక పొద వెనకాల కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు ఈ సిద్ధార్థుడు. బహుశా ఇతడే వనదేవత అయి ఉంటాడు అనుకుంది. అనుకుని ఆయనకి నమస్కారం చేసి ఆ పాయసాన్ని సిద్ధార్థుడి సమర్పించింది. సమర్పించిన తర్వాత ఆ పిల్లవాడిని ఆశీర్వదించమని సిద్ధార్థుడి చేతికి ఇచ్చింది. సిద్ధార్థుడు ఆ పిల్లవాడిని చేతిలోకి తీసుకునేలోపే ఆ పిల్లవాడు అక్కడి నుంచి కొంచెం దూరం పాక్కుంటూ వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కిందికి వెళ్ళాడు. దాన్నే అక్కడ బోధి వృక్షము అని అంటారు. ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. సరే, సిద్ధార్థుడు ఆ పిల్లవాడిని ఆశీర్వదించి పంపించేసి, నాకు జ్ఞానోదయం కలిగే వరకు ఈ బోధి వృక్షాన్ని వదిలిపెట్టి వెళ్ళను అని ప్రతిజ్ఞ చేశాడు. ఈ బోధి వృక్షాన్ని అంటే ఈ మర్రి చెట్టును వదిలిపెట్టి వెళ్ళను అని ప్రతిజ్ఞ చేసి ఆ చెట్టు కింద కూర్చున్నాడు. అలాగే అక్కడే కూర్చుని కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. చివరికి ఆ చెట్టు కిందనే సిద్ధార్థుడి జ్ఞానోదయం అయింది. అయితే పుస్తకాల్లోనేమో మనకి బోధివృక్షము అంటే అది రావి చెట్టు అని రాస్తారు, కానీ అక్కడ బుద్ధగయలో ఉన్నది మాత్రం అది మర్రి చెట్టు. కాబట్టి ఏది ఏమైనా అది బోధివృక్షం అంతే. బోధము అంటే జ్ఞానము. బుద్ధుడు జ్ఞానం పొందినటువంటి చోటు, జ్ఞానం పొందినటువంటి వృక్షము, బుద్ధుడికి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వృక్షము అదే బోధివృక్షం. ఆ బోధివృక్షం కిందే బుద్ధుడికి జ్ఞానోదయం అయింది. ఇక ఈ సిద్ధార్థుడు బుద్ధ భగవానుడు అయ్యాడు. జ్ఞానోదయం అయిన దగ్గర నుంచి సిద్ధార్థుడు బుద్ధుడు అని పిలువబడ్డాడు. బోధము అంటే జ్ఞానము అని అన్నాం కదా, కాబట్టి జ్ఞానము కలిగినటువంటి వాడు అతడు బుద్ధుడు అంటే జ్ఞాని అని అర్థం. ఈ సిద్ధార్థుడు బుద్ధ భగవానుడు అయినటువంటి రాత్రి అనేకానేకమైనటువంటి విషయాలను చూశాడు అని బౌద్ధ గ్రంథాలన్నీ కూడా వివరిస్తాయి. ఒక జాములో గత జన్మలలో ఆయన చేసినటువంటి పాపాలు, సంచిత కర్మ అంతా కూడా ఆయన చుట్టుముట్టింది. అంటే ఆ పాపాలన్నీ కూడా క్షయమైపోయినాయి. రెండో జాములోకి వచ్చేటప్పటికి అందమైనటువంటి దివ్యమైనటువంటి అప్సరాంగాలంతా కూడా ఆయన చుట్టూ తిరుగుతూ నాట్యం చేశారు అని చెప్పారు. మూడో జాములో యశోధర తన పిల్లవాడైనటువంటి రాహులుణ్ణి తీసుకొచ్చి బోర్ను విలపిస్తుంది. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు నువ్వు, నా సంగతి ఏమిటి అని చెప్పి ఆవిడ చాలా దీనాతిదీనంగా విలపిస్తుంది. ఈ రకంగా అనేకానేకమైనటువంటి విషయాలు జరుగుతాయి. ఇక ఆఖరు జాము, నాలుగవ జాము దగ్గరికి వచ్చేటప్పటికి నాలుగవ జాములో సిద్ధార్థుడికి జ్ఞానోదయం అవుతుంది. ఇలా జరిగింది అని అశ్వఘోషుడు, ఆయన తాను రాసినటువంటి బుద్ధ చరిత్ర, ఆ బుద్ధ చరిత్ర అనే గ్రంథంలో ఈ విషయాల్ని కూడా ఆయన రాయటం జరిగింది. ఈ రకంగా ఆ బోధివృక్షం దగ్గర
సిద్ధార్థుడు కాస్త బుద్ధుడయ్యాడు, మహాజ్ఞాని అయ్యాడు. ఇక వారణాసి దగ్గర ఒకచోట ఋషి పతన మృగదానము అనేటటువంటి చోట తనకున్నటువంటి శిష్యులు ఉన్నారు కదా, గతంలో ఐదుగురు శిష్యులు ఉన్నారు అని చెప్పుకున్నాం మనం. ఆ ఐదుగురు శిష్యుల్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా దీక్ష ఇచ్చాడు. ముందు మొట్టమొదటిగా బౌద్ధ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఈ ఐదుగురు శిష్యులే. ఆ తర్వాత ఈయన తన రాజ్యానికి వెళ్ళాడు. తన తండ్రికి, భార్యకి, కుమారుడికి వీళ్ళందరికీ కూడా బౌద్ధ దీక్షనిచ్చాడు. ఈయన వారణాసిలో తన శిష్యులకి దీక్షను ఇచ్చినటువంటి చోటే అశోకుడు సారనాథ స్థూపాన్ని నిర్మించడం జరిగింది తర్వాత కాలంలో. సరే, ఇక ఈ బౌద్ధ మతాన్ని కనుక మనం చూసినట్లయితే ఆ కాలంలో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులు, మూఢనమ్మకాలు, విశ్వాసాలు, ఆచరణ ఇవన్నీ కూడా చాలా నిశితంగా పరిశీలించాడు, సూక్ష్మ దృష్టితో పరిశీలించాడు ఈ బుద్ధుడు. మనోనిగ్రహం కావాలి, ఏదన్నా సాధించాలి అంటే ముందు మనోనిగ్రహం కావాలి. ఆ మనోనిగ్రహం కోసం ప్రజలంతా కూడా కఠోరమైనటువంటి నియమాలను పాటిస్తూ ఉన్నారు. ఉపవాసాలు చేస్తూ ఉన్నారు, శరీరాన్ని శుష్కింపజేస్తూ ఉన్నారు, యోగాసనాలు వేస్తూ ఉన్నారు, ఇలా శరీరాన్ని ఉంచి పనిచేస్తూ ఉన్నారు, సాధన చేస్తూ ఉన్నారు. అర్థం తెలియకపోయినా సరే మంత్రాలు అనేవి అలా చదివేస్తూ ఉన్నారు, వేద మంత్రాలు చదువుతున్నారు. మంత్రాలు చదివేవాడికి ఎవరికి కూడా అర్థం తెలియదు, అందరికీ అర్థాలు తెలియవు. అయినప్పటికీ వాళ్ళు అర్థాలు అర్థం తెలియకపోయినా కంఠస్థం చేస్తున్నారు, ఆ మంత్రాలు అలా చదివేస్తూ ఉన్నారు, యోగాసనాలు వేసేస్తున్నారు, ఒంటికాల మీద నుంచి తపస్సు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చూశాడు బుద్ధుడు. వాళ్ళంతా కూడా తర్కశాస్త్ర పండితులు చాలామంది ఉన్నారు. తమ మతమే గొప్పది, తన వాదనే గొప్పది అని అవతల వాళ్ళతో వాదనలు చేస్తూ ఉన్నారు. ఈ వాదనకి ఆది అంతము ఉండదు, ఆ వాదన అనేది అలా జరుగుతూనే ఉంటుంది. ఇంకా ఈ వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాత్విక సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఏవి కూడా మానవుణ్ణి ఈ దుఃఖసాగరం నుంచి బయటపడేయలేవు అనే విషయాన్ని గ్రహించాడు. వీళ్ళు నేర్చుకున్నటువంటి వేద మంత్రాలు కానీ, వీళ్ళు వేస్తున్నటువంటి యోగాసనాలు కానీ, చేస్తున్న కర్మలు కానీ ఏవి కూడా, తపస్సు కానీ, కఠోరమైన నిర్ణయాలు కానీ, నియమాలు కానీ, నిష్టలు కానీ ఏవి కూడా మానవుణ్ణి ఉద్ధరించలేవు. సంసార సాగరంలో మానవుడి కష్టాలని భరించాల్సిందే. ఈ విషయం ఒకటి బాగా అర్థమైపోయింది. ఇక యువతలకు వచ్చాడు, మరి ఏం చేయాలి ఇప్పుడు, ఏదో ఒకటి చేయాలి, మానవుల్ని ఉద్ధరించాలి అనుకున్నాడు. ఇప్పుడు కొన్ని కఠోరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. బుద్ధుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన చెప్పినటువంటి సూత్రాల్లో మొట్టమొదటిది ఏమిటి అంటే, మనం చెప్పేది వేదములు అపౌరుషేయములు, ఇవి సాక్షాత్తు బ్రహ్మ ముఖం నుంచే వచ్చాయి అని చెప్తున్నాం మనం. ఈ మాటను ఒప్పుకోలేదు బుద్ధుడు. వేదాలు అపౌరుషేయాలు కావు అన్నాడు. అసలు వేద ప్రామాణ్యాన్ని కూడా నేను ఒప్పుకోను అన్నాడు. ఇంకో మాట చెప్పాడు, మాధవ సేవ కన్నా మానవ సేవే చాలా ముఖ్యమైనటువంటిది అన్నాడు. మానవ సేవే చాలా ముఖ్యమైనటువంటిది. యజ్ఞయాగాదాలు చేసి, అలాగే కర్మకాండ చేసి, ఇలా వీళ్ళందరితోనూ, ఈ పురోహితులతోనూ, స్వర్గ నరకాలతోనూ, వీటితో దేనితోనూ కూడా ప్రమేయం లేనటువంటి ఒక సిద్ధాంతాన్ని తయారు చేశాడు. బుద్ధుడు తయారు చేసినటువంటి సిద్ధాంతంలో యజ్ఞయాగాదాలతో పనిలేదు, వేదాలతో పనిలేదు, పురోహితులతో పనిలేదు, కర్మకాండతో పనిలేదు, పూజలు నైవేద్యాలు ఏవి అవసరం లేదు, ఇవి ఏవి అవసరం లేనటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని రూపొందించాడు బుద్ధుడు.
ఏమిటి కావాలి ఇందులో? మానవుడికి హృదయ పరివర్తన అనేది రావాలి అన్నాడు. అంతఃకరణ శుద్ధి అనేది ఉండాలి అన్నాడు. ప్రతి మానవుడికి కూడా కరుణ దయ అనేది ఉండాలి, మనోనిగ్రహం అనేది ఉండాలి. ప్రతి మానవుడు కూడా నైతిక విలువలని పెంపొందించుకోవాలి అన్నాడు. శీలము అనేది ప్రతివాడికి అత్యంత ఆవశ్యకము అని చెప్పాడు. ధర్మాచరణ అనేది ఉండి తీరాలి అన్నాడు. ఇవే బుద్ధుడి యొక్క బోధనలో ముఖ్యమైనటువంటి అంశాలు. గతంలో లేనటువంటి ధర్మ దీక్షకి అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చాడు ఈ బుద్ధుడు. బౌద్ధ మతంలో అసలు దేవుడి యొక్క ప్రసక్తి అనేది లేదు. అలాగే తత్వ విచారణ దీనికి అసలు చూడలేదు. అది తత్వ విచారణ అనేది లేదు బౌద్ధ మతంలో. దీంతో బౌద్ధ మతానికి ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఏర్పడిపోయింది. ఎందుకంటే ఏమి చేయక్కర్లేదు. యజ్ఞాలు యాగాలు క్రతువులు ఏం చేయక్కర్లేదు. బలి ఒక్కర్లేదు. పూజలు పునస్కారాలు చేయక్కర్లేదు. వేదాలు చదవక్కర్లేదు. దాంతో ప్రజాదరణ అనేది బాగా పెరిగింది. అయితే బుద్ధుడు చెప్పిందంటే చాలా మంచి గొప్ప సూత్రాలు ఏమిటి అంటే, మానవ సేవే మాధవ సేవ అన్నాడు. ఇంకా చెప్పాలంటే మాధవ సేవ కన్నా మానవ సేవే చాలా ముఖ్యమైనటువంటిది అన్నాడు. దయ కరుణ ఇవన్నీ ఉండాలి అన్నాడు. చేతనైనంత వరకు పక్కవాడికి సహాయం చెయ్యి అన్నాడు. ఈ మాటలన్నీ కూడా ప్రజలకు బాగా నచ్చినాయి, చాలా బాగా నచ్చినాయి. దాంతో ఆ రోజుల్లో అంటే దారిద్ర్యను కనిపించనటువంటి ఆ రోజుల్లో, గతంలో చెప్పుకున్నాం కదా బుద్ధుడు జన్మించినటువంటి సమయానికి, ఎవరి వాదన వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మోక్షం ఉందని కొంతమంది, మోక్షం లేదని కొంతమంది, దేవుడు ఉన్నాడనే వాళ్ళు కొంతమంది, దేవుడు లేడనే వాళ్ళు కొంతమంది, అంతా కూడా గందరగోళంగా ఉంది పరిస్థితి. అటువంటి గందరగోళ పరిస్థితుల్లో మానవ విలువలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి బౌద్ధ మతానికి చాలా ప్రాచుర్యము అనేది ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ బౌద్ధ మతము అనేది మానవాడికి ఒక దివ్య తేజస్సు అయిపోయింది ఆ రోజున. నిజంగా చెప్పాలంటే బుద్ధుడి హేతు అది. అయినప్పటికీ కూడా ఎవరి భావాలని ఎవరి సిద్ధాంతాలని కూడా బుద్ధుడు ఖండించలేదు. ఇతరులు చెప్పిన విషయాలు తప్పు అని ఎక్కడా చెప్పలేదు. అసలు అలా చెప్పడం అనేది బుద్ధుడి యొక్క జయం కాదు. ఆ పనులు చేయలేదు. దేవతలతో కానీ అతీతమైనటువంటి శక్తులతో కానీ ఏ రకమైన సంబంధములు కూడా లేకుండా సహజమైన పద్ధతిలో సామాన్య జనానికి అర్థమయ్యే రీతిలో సత్యాన్వేషణ కోసం ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నం చేసి హేతు అదయ్యాడు. తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాలేదో, ఏం చెప్పదలుచుకున్నాడో అవి అనుమానం లేకుండా స్పష్టంగా అవతల వాడికి సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్లుగా చెప్పేశాడు. దాంతో ఈ బౌద్ధ మతానికి అత్యంతమైనటువంటి ప్రాచుర్యం ఏర్పడిపోయింది. ఈ బౌద్ధ మతంలో చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే లక్షణత్రయం. ఈ లక్షణత్రయము అంటే దుఃఖము, అనిత్యము, అనాత్మ, ఈ మూడు మాటలు కూడా చాలా గట్టిగా చెప్పాడు. దుఃఖం యొక్క స్వరూపం కానీ స్వభావం కానీ అందరికీ అంత తేలిగ్గా అర్థం కావు అన్నాడు. అర్హతలకు మాత్రమే, అంటే అర్హత ఉన్నటువంటి వాళ్ళు, మహాజ్ఞానులైనటువంటి వాళ్ళకి మాత్రమే ఇవి అర్థమవుతాయి, సామాన్య మానవులకు అర్థం కావు అన్నాడు. అయితే కొన్ని రకాలైనటువంటి దుఃఖం మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది, కొన్ని రకాల దుఃఖం మనకు ప్రత్యక్షంగా కనిపించదు. ఇంతేను తేడా, అంతకన్నా ఏం లేదు అన్నాడు. అయితే నిర్వాణము అంటే మరణమేను అన్నాడు. అంతకన్నా ఇంకేం లేదు. ఈ నిర్వాణము అంటేనే మనం మోక్షం అనే అర్థం కూడా తర్వాత చెప్పడం జరిగింది.
నిర్వాణం పొందాలన్న కోరిక లేనంత కాదమో సత్యాన్ని మనం తెలుసుకోలేము. మరణానంతరం పొందేది మనం మోక్షం. ఈ మోక్షం పొందాలి అనే కోరిక కనుక లేకపోతే నీకు సత్యాన్ని తెలుసుకునే అర్హత ఉండదు. సత్యాన్ని తెలుసుకోవాలంటే రాగద్వేషాలు మోహము ఇవన్నీ కూడా ఉండకుండా ఉండాలి. ఇవి లేకపోతేనే సత్యము అనేది నీకు అవగతం అవుతుంది అన్నాడు. కాబట్టి ప్రాపంచికమైనటువంటి దుఃఖాలు, ఈ దుఃఖాలన్నింటి నుంచి కూడా మానవుడు బయటపడాలి. బయటపడాలి అంటే మానవుడు ఏమనుకుంటున్నాడు, లౌకికమైనటువంటి సుఖాలు పొందాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఇవి నిజంగా సుఖాలు కావు, అన్ని దుఃఖాలకు హేతువులు. కాబట్టి ఈ దుఃఖాల నుంచి మానవుడు బయటపడాలి అని చెప్పాడు. అలా మానవుడు ఈ దుఃఖం నుంచి పూర్తిగా బయటపడితేనే నిర్వాణం పొందగలుగుతాడు అని చెప్పాడు. ఈ జగత్తులో అన్నీ కూడా అనిత్యమేను అన్నాడు, ఏది శాశ్వతం కాదు అన్నాడు. దీన్నే క్షణభంగురవాదము అని కూడా అంటారు. ఈ జగత్తులో కారణము అనేది లేకుండా ఏ పని కూడా జరగదు అని చెప్పాడు బుద్ధుడు. అంటే కార్యకారణ సంబంధము అనేది ఇక్కడ ఉండి తీరుతుంది అని చెప్పారు ఈ బౌద్ధులు. అలాగే ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్పాడు అంటే, భౌతిక పదార్థాల్లో నిరంతరము జరిగేటటువంటి మార్పునే అనిత్యము లేదా శూన్యము అని అన్నారు అన్నాడు. ఇక అనాత్మ అనే విషయాన్ని చెప్తూ, జగత్తులో సర్వము కూడా అనాత్మ అనేది ఈ బౌద్ధ మతంలో మూడవ లక్షణం. 12 కర్తగా భోక్తగా శాశ్వతమైనటువంటి ఆత్మ ఒకటి ఉంది. అది ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి కర్మఫలాన్ని తీసుకొని వెడుతుంది అనే మాటను ఆ రోజున అందరూ కూడా నమ్ముతున్నారు. ఇలా నమ్మటం అవివేకము అని చెప్పాడు బుద్ధుడు. కర్మఫలం లేదు అనేది చార్వాకుల యొక్క సిద్ధాంతం, దాన్ని నమ్మలేదు. ఇక్కడ బుద్ధుడు ఉంటే ఎవరి సిద్ధాంతాన్ని కూడా ఒప్పుకోలేదు. చార్వాకుల కర్మఫలం లేదు అనే చార్వాకుల సిద్ధాంతాన్ని ఒప్పుకోలేదు. అలాగే శరీరము జీవుడు ఈ రెండు కూడా వేరు అనే సిద్ధాంతాన్ని, ఆత్మ శాశ్వతము అనేటటువంటి సిద్ధాంతాన్ని కూడా బుద్ధుడు అంగీకరించలేదు. ఇలా ఎవరి వాదనలు ఎవరి సిద్ధాంతాలు కూడా అంగీకరించలా. అందుకే ఆత్మ ఉందా లేదా అనే విషయం మీద బుద్ధుడు ఏమీ సమాధానం చెప్పలా, మౌనంగా అలా చూస్తూ ఉండిపోయాడంతే. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి ఏ వాదన కూడా సరి అయినటువంటిది కాదు అనేది ఈ బుద్ధుడి యొక్క నమ్మకం. సత్యాన్వేషణ కోసం ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి బుద్ధుడు కొన్ని విషయాలు గ్రహించాడు. వాటినే ఆర్య సత్యములు అని అంటారు, ఆర్య సత్యాలు అంటారు. అవి ఏమిటి అంటే, దుఃఖము, దుఃఖ సముదాయము, దుఃఖ నిరోధము, దుఃఖ నిరోధ మార్గము, ఈ 4 ఆర్య సత్యాలు అని చెప్పాడు. రాగద్వేషాలను జయించినంత వరకు నిర్వాణానికి అంటే మోక్షం పొందడానికి అర్హులు కారు అని చెప్పాడు. సంసార సాగరము అనేది దుఃఖపూరితమైనటువంటిది అనే విషయాన్ని చెప్పాడు. ఇక్కడ సత్యాన్వేషణ కోసం విపరీతమైనటువంటి మార్గాలు ఏవి కూడా అనుసరించకూడదు అని చెప్పాడు. ఏవి కూడా విపరీతమైనటువంటి మార్గాలు అనుసరించకూడదు. ఎందుకని అంటే, ఆ బుద్ధ గై దగ్గర ఆ అరణ్యంలో బుద్ధుడు స్పృహ తెప్పి పడిపోయాడు అని చెప్పాం కదా. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ లేచి అక్కడ తపస్సు చేస్తున్నాడు. ఏం చేయాలో తెలియదా, అంతకుముందు తిండి మానేశాడు. చెట్ల మంచి రాలి పడినటువంటి కాయలు పండ్లు తిని తపస్సు చేస్తున్నాడు. శరీరం నీరసం అయిపోయింది, స్పృహ తెప్పి పడిపోయాడు. ఆ రోజుల్లో ఒక రోజున సిద్ధార్థుడు సమాధిలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు.
ఆ తవ్వకుండా ఇద్దరు దేవదాసీలు పెడుతూ ఉన్నారు. అందులో ఒక ఆవిడ రెండో ఆవిడతో చెప్తూ ఉన్నది. వాళ్ళు వీణని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వీణ మీటితే శబ్దం వస్తుంది, అంటే దానికి ఒక తీగ బిగిస్తారు, ఆ తీగని మీటినప్పుడు శబ్దం వస్తుంది. ఇప్పుడు చెప్తూ ఉన్నది ఆవిడ, ఆ తీగని కనుక మనం గట్టిగా బిగిస్తే తీగ తెగిపోతుంది, అలా అని ఆ తీగని కొంచెం వదులుగా కనుక బిగిస్తే సరి అయిన శబ్దం రాదు. కాబట్టి సరి అయిన శబ్దం రావటానికి అది ఎంతవరకు అయితే బిగించాలో అంతవరకే బిగించాలి అనే మాట పక్కన ఉన్నటువంటి తీగ చెప్తుంది. ఈ మాటలు విన్నాడు సిద్ధార్థుడు. భగవంతుడే నా కోసం ఈ మాటలు వీళ్ళతో చెప్పించాడు అనుకున్నాడు. అప్పుడు సిద్ధార్థుడికి అర్థమైంది ఏమిటి అంటే, ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేస్తే నీరసం వచ్చి పడిపోతాడు, సమాధి స్థితిలో కూర్చోవడానికి కూడా ఓపిక ఉండదు, కాబట్టి ఆహారం తీసుకోవాలి. ఆహారం ఎక్కువగా కనుక తీసుకున్నట్లయితే శరీరంలో బద్ధకం పెరిగిపోతుంది, నిద్ర వస్తుంది, కాబట్టి ఆహారం ఎక్కువగా తీసుకోకూడదు. ఇందాక ఆవిడ చెప్పింది కదా, ఎంతవరకు బిగించాలో అంతవరకే తీగని బిగించాలి అని. అలాగే శరీరానికి ఆహారం ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ తక్కువ తీసుకోకూడదు అనే విషయం అర్థమైంది. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు సత్యాన్వేషణ చేసేవాళ్ళు విపరీతమైనటువంటి మార్గాలు ఎప్పుడూ కూడా అనుసరించకూడదు. నియమాలు, నిష్టలు, ఆచారాలు అంటూ శరీరాన్ని శుష్కింపచేయకూడదు. అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ సుఖాలకు అలవాటు పడకూడదు, కామానికి దాసుడు కాకూడదు. ఉపాసనలు చేసి శరీరాన్ని శుష్కింపచేయకూడదు, మధ్య మార్గంగానే నడవాలి అని చెప్పాడు. ఇదే శ్రేయో మార్గము అని చెప్పాడు. దీన్నే అష్టాంగ మార్గము అన్నాడు. అయితే మనం యోగ దర్శనంలో కూడా అష్టాంగ మార్గం చెప్పుకున్నాం చూడండి. ఆ అష్టాంగ మార్గం వేరు, బుద్ధుడు చెప్పినటువంటి అష్టాంగ మార్గం వేరు. యోగ దర్శనంలో పతంజలి చెప్పినటువంటిదేమో యోగాసనాలకు సంబంధించినటువంటి అష్టాంగ మార్గం. ఇక్కడ సమ్యక్ దృష్టి, సమ్యక్ అంటే మంచిదైనటువంటి అని, సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వచనం, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి, ఇలా అన్నీ కూడా మంచి నడవడి, మంచి వ్యాయామం, మంచి ఆలోచన, ఇలా అన్నీ మంచిగా చేయాలి అని చెప్పాడు. ఇలా ఎవరైనా సరే నియమ నిష్ఠలతో నైతిక విలువలు పాటించాలి అన్నాడు. అసలు బౌద్ధ మతంలో అత్యంతమైనటువంటి ప్రాముఖ్యత దేనికి ఇచ్చారు అంటే నైతిక విలువలకే ఇచ్చారు. ముందు నైతిక విలువలకి విపరీతమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ నైతిక విలువల యొక్క సాక్షాత్కార రూపమే సమ్యక్ సమాధి అని కూడా చెప్పారు. ఇక ఈ సిద్ధార్థుడు అంటే గౌతమ బుద్ధుడు, ఈయన మరణించిన తర్వాత ఈ బౌద్ధ మతం కాస్త కొన్ని చీలికలైపోయింది. హీనయానము, మహాయానము అని ఇవి రెండుగా చీలిపోయింది. ముందు హీనయానము, మహాయానము అయిపోయింది. ఆ తర్వాత అనేకానేకులు వచ్చేసారు ఇంకా ఈ బౌద్ధ మతంలోకి. బౌద్ధ మతం ఇంకా ముక్కలైపోయింది. వైభాషికులు, సౌత్రాంతికులు, యోగాచార్యులు, ఇలా మాధ్యమికులు, మొత్తం నాలుగు రకాలుగా ఈ బౌద్ధ మతం అనేది చేరిపోయింది. బౌద్ధ మతంలో పునర్జన్మం గురించి ఏం చెప్పారు? వేదాంతంలాగానే బౌద్ధులు కూడా కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మనే అంగీకరించారు. పునర్జన్మ ఉన్నది అన్నారు. అయితే వేదాంతాల ప్రకారం మరణించినటువంటి దేహంలో ఉన్న జీవుడే మళ్ళీ జన్మిస్తాడు. కానీ బౌద్ధుల ప్రకారం అట్లా కాదు. ఈ దేహాన్ని వదిలిపెట్టినటువంటి వాడు వేరు, పునర్జన్మ ఎత్తేవాడు ఇంకోడు, ఇలా చెప్పారు వాళ్ళు. చాతుర్వర్ణాలు,
చాతుర్వర్ణాలు వర్ణాశ్రమ వ్యవస్థ. ఈ వర్ణ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు బుద్ధుడు. బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రుల్లోని చాతుర్వర్ణాలు ఉండేవి, ఈ వర్ణ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు. అయితే ఇక్కడ మళ్ళీ వర్ణాలు చెప్పారు. ఆ వర్ణాలు ఏమిటి అంటే, పాపాలను పారద్రోలినటువంటి వాడు బ్రాహ్మణుడు, శాంతచిత్తం కలిగినటువంటి వాడు శ్రమణుడు, మాలిన్యాన్ని కడిగి వేసినటువంటి వాడు సన్యాసి అని చెప్పాడు. ఇలా మూడు రకాలైనటువంటి వర్ణాలు చెప్పాడు ఇక్కడ. ఇక నిర్వాణాన్ని గురించి చెప్పాడు. నిర్వాణము అంటే నాశనం అవటము అన్నాడు. నిర్వాణుడు అంటే ముక్తి పొందినటువంటి వాడు, నిర్వాణం అంటే ముక్తి అని కూడా, మరణించిన తర్వాత పొందేది. బౌద్ధ మతంలో నిర్వాణము అంటే విశ్వసించడము, చల్లార్చడము, ఆర్పివేయటము అని అర్థం. ఏమీ లేకుండా పోవటం, సంపూర్ణ నాశనం, దుప్పనాశనం అయిపోవటం, రాగద్వేషాలు లేకుండా యోగ ముద్రలో సమాధి స్థితిలో ఉండటమే నిర్వాణము అని అంటాడు. కామక్రోధాలను పూర్తిగా అదుపులో ఉంచుకోవటమే నిర్వాణ స్థితి అని అంటాడు. నిర్వాణ స్థితిలో కోరికలన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి, అరిషడ్ వర్గాలు పూర్తిగా నశించిపోతాయి. శూన్యత, అనిమిత్తం, అప్రణిహితం అంటే ముందు ఏమీ లేకపోవటం, ఈ మూడు ఉంటేనే నిర్వాణ స్థితి అనేది లభిస్తుంది అని చెప్తాడు. ఇలా బుద్ధుడు యజ్ఞయాగాదులకు కానీ వేదాలకు కానీ ఏ రకమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు. వేదాలను అసలు ఒప్పుకోలేదు. యజ్ఞయాగాది క్రతువులు ఏమీ చేయక్కర్లేదు అన్నాడు. జీవహింస పనికి రాదు అన్నాడు. అహింసే ముఖ్యమైనటువంటి ధ్యేయము అన్నాడు. కేవలము ధ్యానంలోనే మీరు కాలం గడపండి అన్నాడు. మానవ విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను అన్నాడు. దాంతో ఆ రోజుల్లో ఈ బౌద్ధ మతానికి ప్రాచుర్యత అనేది చాలా ఎక్కువగా వచ్చేసింది, విపరీతమైన ప్రాచుర్యం పొందింది. బుద్ధుడి తర్వాత అశోకుడు, చంద్రగుప్తుడు ఇలాంటి మహారాజులు చాలామంది ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అశోకుడైతే చూడండి, తన చెల్లెలు సంఘమిత్ర ఆవిడ కూడా ఈ బౌద్ధ మత ప్రచారం కోసం విదేశాలకు పంపించాడు. నిజంగా కనుక మనం చూసినట్లయితే ఇవాళ రోజున కూడా చైనా, జపాను, మలేషియా, సింగపూరు, తైవాను ఇట్లా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాల్లో ఈ బౌద్ధ మతము అనేది విపరీతంగా వ్యాపించి ఉన్నది. ఇవాళకి కూడా ఆ దేశాల్లో ఈ బౌద్ధ మతం అనేది వ్యాపించి ఉన్నది, అంత బాగా ప్రజలను ఆకర్షించింది. అయితే ఇది పూర్తిగా అవైదిక మతము, వేదాలని ఒప్పుకోలేదు అని చెప్పాను కదా. అందులో బౌద్ధ మతంలో ఈశ్వరుడు లేడు, ఈశ్వరుడు యొక్క ప్రసక్తి లేదు, వేదాలని ఒప్పుకోలేదు. దీంతో శంకర భగవత్పాదుల వారు దీన్ని నాస్తిక మతము అని చెప్పి పూర్తిగా ఈ బౌద్ధ మతాన్ని ఖండించడం జరిగింది.